వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరి బుల్టెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ అకస్మాత్తుగా జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు ముందుగా మాతా శిశు ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ ని అధికారులను కలిసి తానే స్వయంగా ప్రతి వార్డుకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను స్వయంగా గమనించి అధికారులను ప్రశ్నించారు గర్భిణీ స్త్రీలకు ఉన్న సమస్యలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలోనే మెరుగైన ప్రభుత్వ వైద్యం మన కరీంనగర్ పట్టణంలోని జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ప్రజలకు ఉచితంగా అందుతుందని వీలైనంత వరకు డాక్టర్లు గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ చేసేలా మోటివేషన్ చేయాలని చెప్పారు ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు పిల్లలకి శస్త్రచికిత్స అంటే పూర్వకాలంలో అరడజన్ పిల్లలను నార్మల్ డెలివరీలు అయ్యాయని గుర్తు చేశారు కొద్దిపాటి డాక్టర్ల సూచనలు ఎక్సర్సైజ్ చేసి వీలైనంత వరకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూసుకోవాలని తెలిపారు మోటివేట్ बिड अड्डा मेड़कोनी सीरियस इपड़ी प्रति दाखिल सीजर खरीद का नार्मल डेलीवरी कावाना को अंदर की अंदर 9 मंथ्स दादा तुम्हारे मोदी का नार्मल डेलीवरी अच्छे रो का नार्मल डेलीवरी अम्मा इकड पद मंदिर 12 मंदिर ये सीजर लेकिन भयपड़ आ भय मन चाहना मूल कुछ मुझे कुर्चना अट्ला दीपा लेकिन दी दीको अभी इजेपत डेलीवरी अवड़ा मतृत्व चाल गोपर ऐसी अंदर भगवं अंदर दादा पाया क्षेम का को अवेरने प्रोग्रम की नीचे कल चाल हापी फील मातृत्व अभी मरक वर ती का अंदर आड़पील लक्ष्मीदेवर एवं बिडल बिडल उठा भगवंत प्रार्थित अंदर की मंच पड़ने बिड जन्म को अवकाश धन्यवाद मैडम अभी रकर पेशेंट फोन जी रोजे को दिन डाक्टर सहकारी सूपरिटेंडेंट सहकारी पेशेंट वाल पेशेंट पेशेंट गौरव अंत వాళ్ళు మనకు అక్కో చెల్లో మన సిస్టరు మదర్ వాళ్ళు అట్లా చూసుకోవాలి తప్పగానే దయచేసి ఇంకొక రకంగా మీరు ఏ చీ ఇట్లా అట్లా మీరు అనుకోవద్దని నా విజ్ఞప్తి ఎందుకంటే డాక్టర్ మీరు అంటే మీకు ప్రైవేట్గా క్లినిక్లు ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక గుడి లాంటిది దీంతో నాకు బాగా గౌరవం నువ్వు జిల్లా డిస్టిక్ కలెక్టర్ అయినా కూడా నీకు పెద్ద గౌరవించినమ్మా డాక్టర్ని అంత గౌరవిస్తా ఎందుకంటే తల్లికి రాజానే కూడా అంటారు ఢిల్లీకి రాజానే తల్లికి కొడుకే ఉన్నా కదా సామెత ఉంటుంది నేను డాక్టర్ల విషయంలో చాలా మంచి గౌరవం ఉంటుంది ఏది ఇప్పుడు ఏమంటారు ప్రధానమంత్రి అయినా కూడా ఎవరికైనా జలుబైనా జ్వరం వచ్చినా డాక్టర్ల దగ్గర రావాల్సింది ఆయన డాక్టర్ చూస్తే తగ్గిపోయింది స్వయంగా వాళ్ళైతే వైద్యం చేసుకోలేరు కదా అట్లాంటి ఉన్నప్పుడు మీ వృత్తి పవిత్రమైన వృత్తి అంటే వైద్యనారాయణ అంటారు మీరు దయచేసి నేను ఒకటే కోరుకునేది ఒకటి ఏంటంటే పేషెంట్లని కొంచెం మంచిగా చూసి పేషెంట్ మీ దగ్గర ఉన్న మెడిసిన్ ఎంత రాయండి లేకపోతే అవసరం అంటే బయట 100, 200, 500 దగ్గర వచ్చి నమ్మకం కదా హాస్పిటల్ నమ్మకం అంటే వాళ్ళని
మీరు గుర్తించాలని నేను విజ్ఞప్తి రిక్వెస్ట్ కూడా అన్నాను.